Hi friends, welcome to our business ideas in Telugu. Friends, ivvalu meeku oka latest business opportunity gurinchi cheppabothunnanu. Investment anedi chaala ekkuva avutundi. Idi normal ga takku investment pettukovali ani anukune valaki idi sahayapadadu. Idi 50 lakhs to 1 crore anedi business meeda investment untundi. Alage మనకి మంత్లీ వచ్చే ప్రాఫిట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ బిజినెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఛానల్కి మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. లేటెస్ట్ బిజినెస్ ఏదైనా కానీ ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ బిజినెస్ ఏంటో మనం తెలుసుకుందామా. మొట్టమొదటిగా బిజినెస్ ఏంటంటే హేచరీ. అంటే హేచరీ ఎట్లా స్టార్ట్ చేయాలంటే రొయ్య పిల్లలు పెంచి వాటిని మనము సేల్ ఎట్లా చేయాలి, సీడ్ అని అంటారు. ఈ బిజినెస్ ఎట్లా చేయాలి ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. ఈ రొయ్యలకి సంబంధించిన పర్మిషన్ అనేది ఎంపెడ అనే వారి దగ్గర మనము రొయ్యలకు సంబంధించిన పర్మిషన్ అనేది తీసుకోవాలంటే మనము హేచరీ స్టార్ట్ చేయాలంటే ఎంపెడ దగ్గర నుంచి మనము పర్మిషన్ అనేది తీసుకోవాలి. మొట్టమొదటిగా దీనికి మనకి వాటర్ సరిపడ్డ వాటర్ ఉన్న ఏరియాలో మనం హెచ్చరీ అనేది స్టార్ట్ చేయాలి. ఇది సముద్రానికి దగ్గరలో ఉంటే కనుక బాగా ఉంటుంది. ఎక్కువ విశాలమైన స్థలం అనేది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వచ్చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి సెపరేట్ ట్రాన్స్ఫార్మర్కి పర్మిషన్ అనేది తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత మనం వెళ్ళాలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ ట్యాంక్ ఈ రొయ్య పిల్లల్ని ప్రాసెసింగ్ చేయడానికి చాలా ఇన్స్ట్రుమెంట్స్ అనేది అవసరం అవుతాయి. ఇది ట్యాంకులు కూడా కావాల్సి వస్తాయి. ఈ ట్యాంకులు 20 ట్యాంకులు, 40 ట్యాంకులు, 100 ట్యాంకులు అనే దాన్ని బట్టి పర్మిషన్ అమౌంట్ అనేది ఉంటుంది. ఇది 10 లక్షల నుంచి 50 లక్షల వరకు పర్మిషన్ ఉంటుంది. మిషనరీస్ అయితే ఏంటి మిగిలిన అన్ని కాస్ట్ కలుపుకొని మనకి 1 కోర్ వరకు అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా ఏంటి ప్రాసెసింగ్ జరుగుతుంది అనేది మనము వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. లో సెల్ నైట్లు ఉండి మళ్ళీ హై రేంజ్కి వచ్చింది కదా సెల్ నైట్లకి, అందువల్ల నీకు దీనికి ఒక రోజు పిఎల్ తక్కువ చదివి సర్వే గ్రోత్ వచ్చింది అనమాట. సర్వేలకు డ్రాప్ అవ్వచ్చు కదా. సర్వేలు డ్రాప్ ఏం కాదు అంటే 5 నుంచి 10కి 10 నుంచి 15 మనకి 20 అయిపోయి, ఇప్పుడు 15 అయిపోయి, మనకి 22 23 ఉంది, బాగా తేడా వస్తుంది. ఇప్పుడు డైలీ పంపింగ్ని బట్టి పంపింగ్లో మారుతూ ఉండే మనం 20 అనుకున్నది, ఇప్పుడు 24 25 ఉంది. మొట్టమొదటగా సముద్రపు నీటిని బయలాజికల్ ఫిల్టర్ చేస్తారు. ఈ బయలాజికల్ ఫిల్టర్ ఏంటంటే గల్లు వేసుకుని ఒక బ్యాగ్స్లో వేసి కింద పెడతారు ట్యాంకులో. అలాగే ట్యాంకులో వేసిన తర్వాత ఫిల్టర్ ద్వారా శాండ్ ఫిల్టర్ అయ్యి ఎంటీ స్టమక్ అనేది 2 సార్లు ఫిల్టర్ అనేది అవడం జరుగుతాయి. అలాగే ఫిల్టర్ అయిన వాటిని రిజర్వాయర్లోకి తీసుకుంటారనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే ఓజోనైజేషన్ అనేసి క్లోరినైజేషన్ అని చెప్పేసి సముద్రం వాటర్ని చేస్తారనమాట. అలాగే సముద్రం వాటర్లో ఎక్కువగా ఏదైనా బ్యాక్టీరియా ఇట్లా కనుక ఉంటే ఈ ఓజోనైజేషన్లో కానీ క్లోరినేషన్లో కానీ ఓజోనేషన్లో కానీ క్లియర్ అవడం జరుగుతుంది అనమాట. తర్వాత ఈ వాటర్లో క్లోరినేషన్ అయిన తర్వాత
డీ ఓజోనేషన్ అని చెప్పేసి డీ క్లోరినేషన్ అని చెప్పేసి చేస్తారన్నమాట. అది ఎలాగంటే న్యాచురల్ సన్లైట్లో. ఇవన్నీ అయిన తర్వాత ఇలాంటి వాటర్ని మాత్రమే ఏంటంటే సెక్షన్లోకి తీసుకుంటారు. అలాగే ఈ సెక్షన్లోకి తీసుకోబోయే ముందర ఏంటంటే యూవీ ఫిల్టర్ అనేది చేస్తారన్నమాట. దీనికి ముందు 24 అవర్స్ క్లోరినేషన్లో రీసర్క్యులేషన్ అనేది తిప్పుతూ ఉంటారన్నమాట 24 అవర్స్. అలా అయిన తర్వాత ఈ వాటర్ని మనము సెక్షన్లోకి తీసుకుంటాం అన్నమాట. అలాగే ఇంకో విషయం ఏంటంటే పీపీటీ అనేది 24 నుంచి 30 మధ్యలో ఉండాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వర్షాకాలంలో 2 నెలల పాటు షట్ డౌన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు లో సెలిటీ ఉంటుంది, అలాగే ఎండాకాలంలో వచ్చేసి హై సెలిటీ ఉంటుంది. కాబట్టి ఈ 2 టైంలలో వచ్చేసి ముందు షట్ డౌన్ చేయాల్సి వస్తుంది హెచ్చరీని. ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ప్రాసెస్ ఏమేమి జరుగుతుంది అంటే బ్రూట్ స్టాక్ అంటారు మదర్ సెక్షను, తర్వాత వచ్చేసి స్పానింగ్ సెక్షను, గుడ్లు ఇవన్నీ నాప్యాన్ని ఇక్కడ జరుగుతాయి. అలాగే ఆల్గే మదర్ ఫుడ్ సెక్షను, తర్వాత వచ్చే ఎల్ఆర్టీ రేరింగ్ పోస్టల్ రేరింగ్ అనేసి ఇక్కడికి జరుగుతుంది. ఇక్కడ అయిన తర్వాత ప్రాసెస్లో నుంచి ప్యాకింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఈ రొయ్యలకు సంబంధించిన పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చేసి ఫ్లోరిడా నుంచి చెన్నైకి వస్తాయి. చెన్నైలో వాటికి సంబంధించినవన్నీ చెక్ చేసిన తర్వాత వాటిని తీసుకొని వస్తారన్నమాట ఇక్కడ ఈ ట్యాంక్లో వేయడానికి. ఇక్కడ వేయడానికి ఏంటంటే మేల్ ఫిమేల్ రెండింటిని సపరేట్ చేసి వాతావరణానికి అనుగుణంగా అలవాటైనంత వరకు అలాగే పెడతారు. తర్వాత ఏంటంటే ఫిమేల్కి వచ్చేసి ఒక కన్ను తీసేస్తారు. దీనివల్ల ఏంటంటే ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఏంటంటే వీటిని మ్యాటింగ్ చేస్తారనమాట. అలా మ్యాటింగ్ చేసినప్పుడు ఏంటంటే మనకి రొయ్యల యొక్క పిల్లల యొక్క సీడ్ అనేది తయారవుతుంది అన్నమాట. ఈ విధంగా అయినా సీడ్ వచ్చేసి ఒక స్పూన్ ద్వారా తీసుకుంటారు. ఒక కవర్లు అనేది ప్యాకింగ్ చేస్తారు. ఇవి 1000 పిల్లల నుంచి 10000 పిల్లల వరకు కూడా తీసుకోవచ్చు. సీజనల్గా బట్టి ఒక్కొక్క 20 పిల్లలు వచ్చేసి 10 పైసల నుంచి మనకు 1 రూపాయి వరకు పడుతుంది అన్నమాట. ఇది మనం హేచరీలో ఈ పిల్లల్ని కొనుక్కొని మామూలుగా రైతులు వచ్చేసి హేచరీల నుంచి రొయ్య పిల్లల్ని తీసుకొని వచ్చేసి వాళ్ళ రొయ్యలని వాళ్ళ కుంటల్లో రొయ్యలు కుంటలు అంటారు. వాటిలో పెంచిన తర్వాత వీటిని కౌంట్ ప్రకారము పెరిగితే వాటిని సేల్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా రొయ్యల వ్యాపారాన్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ మీరు క్షుణ్ణంగా రొయ్యల హేచరీని ఆల్రెడీ ఎవరైతే పెట్టినారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కొంచెం వాళ్ళ కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి కనుక్కొని మీరు ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.